ఉత్తవ్ గణేష్ మహారాజ్కి అంతేకాకుండా మా అన్న బాబా బ్లాస్టింగ్ అని యూట్యూబ్ ఆయన వచ్చేసి మాకు ఇంటర్వ్యూ అడుగుతానంటే ఇంటర్వ్యూ కాదు అన్న, ఇంత పెద్దగా కూర్చోబెట్టినావు నువ్వు ఏమన్నా ఏమన్నా అంటున్నాడు. ఇది మేము ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి మేము కూర్చోబెట్టి ఒక 15 ఏళ్ళ నుంచి కూర్చోబెడుతున్నాము. ఆ 15 ఏళ్ళ నుంచి మేము ఒక 4 ఇయర్స్ అన్ని చిన్న చిన్నవే కూర్చోబెట్టినాము. అక్కడి నుంచి ప్రతి ఏటా మేము హైదరాబాద్ పోయేటివి. హైదరాబాద్లో బాలాపూర్ వినాయకుడు అయితేనేమి, సుందర్ అయితేనేమి, లక్ష్మీనారాయణ కళాకారు అయితేనేమి, అన్ని 20 ఫీట్స్లోనే ఎప్పుడు మేము కూర్చోబెట్టేది. ఈసారి వచ్చేసి కేవలం 3 ఏళ్ళ కరోనా ఉంది అని 3 ఏళ్ళ నుంచి మేము కూర్చోబెట్టడం లేదు. ఆ 3 ఏళ్ళ కరోనాలో మనము అందరూ వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు అయితేనేమి, మనం ఏమైతేనేమి కరోనాలో చాలా మనము దెబ్బపడిపోయినామని చెప్పేసి 3 ఏళ్ళు డ్రాప్ చేసినాము. ఆ 3 ఏళ్ళ కరోనాని మనం తిప్పి కొట్టాలని ఈ దూరం వస్తుపెట్టి పోయి అదే పనిగా స్పెషల్గా మట్టి వినాయకుడే కూర్చోబెట్టాలా, మేము మట్టి వినాయకుడే కూర్చోబెట్టాలని ఈ మట్టి వినాయకుడు చేసినాము ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ మట్టి వినాయకుడు వచ్చేసి 22 ఫీట్స్ ఉంది అనమాట. ఈ 22 ఫీట్స్ మనకు ఉండేది 150 కిలోమీటర్సే. ఆ 150 కిలోమీటర్స్లో 3 డేస్ పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేకి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో వైర్లు, ఎంతో కొన్నిసార్లు ఫోన్లు ఇరిగిపోయినాయి, కొన్నిసార్లు ఇవి అయిపోయినాయి, కొన్నిసార్లు నిద్ర లేక ఎంతో విధంగా ఈ స్వామివారిని తెచ్చినాము. అంతేకాకుండా ఇంకోటి ఈ స్వామివారిని మేము కూర్చోబెట్టినాక ఈ 5 రోజులు కష్టానికి మేము తగ్గ ఫలితం కానీ అనిపించింది అనమాట. ఈ 2 రోజులనే మేము ఒక మంచి న్యూస్ కానీ అందించినాడు దేవుడు మాకు అంత ఇది ఉన్నాడు. అంతేకాకుండా మా ఒక్క వినాయకునికి ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనమాట. పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట. అనంతపురం నగరంలో బోయే వీధిలో 22 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహము, అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మన అనంతపురం జిల్లాలోనే ఎక్కడా నేను చూడలేదు, అనంతపురం నగరంలో ఇంత భారీ ఎత్తున 22 అడుగుల ఎత్తు వినాయకుడిని తయారు చేసి బోయే వీధిలో పెట్టారు. ఈ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.